స్నేహమైరా జీవితం స్నేహమైరా శాశ్వతం అంటూ 40 ఏళ్ల క్రితం గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 1983-84 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల వివరాలను సేకరించి వారిని కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే పాఠశాలలో తాము చదివిన తరగతి గదులను చూస్తూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆనాడు ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ పిల్లలు మనమళ్లతో కలిసి వచ్చి సరదాగా ఆడిపాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సీనియర్ ప్రధాన ఉపాధ్యాయుడు కొండలరావు మాట్లాడుతూ ఆనాటి చదువులే గొప్పవన్నారు. అప్పటి విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉండేదని, ప్రస్తుతం ఆ క్రమశిక్షణ కాస్త కురవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కాలంలో తెలుగు ఇంగ్లీష్ అక్షరాల్లో అన్ని తప్పుల తడకలా ఉన్నాయని, భాషా లోపం ఎక్కువ అవుతుందన్నారు. అసలు సిసలైన చదువుకున్నటువంటి పూర్వపు వాళ్ళు వీటిని వివరంగా చెప్పగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఆ విధంగా బోధించేది కాన్సెప్ట్ సెంటర్. వీటిని కాన్సెప్ట్ సెంటర్, ప్లస్ అంటే ఏంది, మైనస్ అంటే ఏంది, భిన్నం అంటే ఏంది, సున్నం అంటే ఏంది, ఇవన్నీ సరిగ్గా చెప్పేది. అయితే అప్పుడు సంఖ్య బాగా తక్కువ ఉండటం వల్ల ఉపాధ్యాయులు పూర్తిగా ప్రేమతోటి రంగరించి ఈ పిల్లవాడికి అడిగిన వాడిని మాత్రం విడిచిపెట్టకపోదురు. ప్రశ్న అడిగిన వానికి నిండవానికి అర్థమేదానికి చెప్పుదురు. ఇప్పుడు ప్రశ్నలు అడిగేవాళ్ళాడు, అడిగితే బాగా చదువుకున్నటువంటి టీచర్లు కూడా చెప్తులేరు. ఎందుకంటే వచ్చరపాయరా బస్సులో ఎక్కిపోవాలి చూస్తూ అని పోతారు వాళ్ళు. ఏ రాత్తావరా గడిది, వెళ్ళిపోయాను అంటారా, వెళ్ళిపోయాను అంటే యాగేతం ఇవ్వా. అలాగ పట్టి పట్టి చెప్పిన తర్వాత ఇంకేముందండి, మంచిగా స్పష్టమైన తెలుగు వచ్చేది. ఇప్పటి కాలంలో చూస్తే యూట్యూబ్లు చూస్తే దుఃఖం వస్తుంది, బోర్డులు రాసిన బోర్డులు చూస్తే దుఃఖం వస్తుంది, సైన్ బోర్డు చూస్తే దుఃఖం వస్తుంది. తప్పుల తడకలు ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. ఎస్, ఇదంతా ఎక్కడ పాడైపోయింది అని అంటే అప్పటికిప్పటికీ చాలా చాలా విషయాలలో తేడాలు వచ్చినాయి. పిల్లల దురదృష్టం ఇట్లే ఉంది, ఎంత చదువుకునే ఉద్యోగం లేదనేది ఆ ఏడుపోగొట్టుండగా చెప్పేటవాడు. ఇది మాకప్పుడు పాస్ అయితే దొరికారని ఒకరి, 10వ తరగతి పాస్ అయితే దొరికారని ఒకరి అనేసరికి ఒక్క పద్యం చదువుకోవటానికి మేము పెద్ద పెద్ద అక్షరాలలో తెల్ల కాఫీ మీద రాసుకొని వెన్నెలకు, ఎందుకంటే కావలి పోయేది మేము వెన్నెలలో కూర్చుంటే తెల్లవారగల పద్యాన్ని జ్ఞాపకం చేసుకునేది. అదే విధానంగా మాకున్నది. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా మాకు చాలా బోధన చేసి, అప్పటిదే చదువు మాది విన్నాడు కదా. ఎస్ కొండలరావు గారు చెప్పడం ఏంది అంటే ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండంగా అయిపోయారు. ఇంగ్లీష్ చెప్పి ఏంది అంటే మీకు రాయరాకపోతే, క్వశ్చన్ ఇచ్చిందని రాయరాకపోతే తిరమర రాయిరా ఒక మార్కు రాడు, అట్లా రాసినా కానీ మేము ఇంగ్లీష్లో పాస్ అయినాం అని చెప్పింది. సోషల్ కానీ అని ఇంగ్లీష్ కానీ అని చాలా బ్రహ్మాండంగా చెప్పేవాడు. తెలుగులో ఒక మాత్రం అర్థాలు చెప్పేవాడు. రాముడు గుర్రం ఎక్కి కళ్ళెమ్మ పట్టుకుని పోవచ్చుండగా, గుర్రము మార్గం మధ్యన ఆగనందం వలన రాముడు అనెను ఇది రాయిరా అని చెప్పు. అది రాయరాక సార్ను మళ్ళీ అడిగితే ఏం లేదురా భయ్, సింపుల్గా లొటుక వేశాను అని చెప్పు. ఇది మా ఉపాధ్యాయుడు చెప్పిన కథ. మేము ఆయన ద్వారానే ఇంత చదువు నేర్చుకున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. మేము అందరం ఇప్పుడున్న విద్యార్థులందరం సంతోషంగా ఉన్నామని. కరీంనగర్.